బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీలో చేరిన 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అనర్హత పిటిషన్లపై హైకోర్టు నోటీసులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నోటీసులో ఏం పేర్కొంది కోర్టు? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇది పూర్తిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించడమే. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ వేశారు. పలుమార్లు దీనికి సంబంధించి వచ్చినప్పటికీ కూడా టైం లేకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. కానీ దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. 20 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. సో ఈ 20 మంది కూడా మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే. వీళ్ళు అధికార పార్టీలో చేరడాన్ని తప్పుపడుతూ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఎలక్షన్ కమిషన్ ను కూడా ప్రతివాదులుగా చేర్చారు. మరి నోటీసులు జారీ అయ్యాయి కాబట్టి మరి ఈ 20 మంది ఎమ్మెల్యేలు ఏం వివరణ ఇస్తారు, కౌంటర్ ఏం దాఖలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి గతంలో నెలకొంది. అయితే దీనిపైన స్పీకరే నిర్ణయం తీసుకోవాలి అంటూ ఇటీవలే 2 నెలల క్రితమే హైకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, అది కూడా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారి ఎమ్మెల్యేల విషయంలో మరి హైకోర్టు ఏం చెప్తుందన్నది చూడాల్సి ఉంది. మరి అసెంబ్లీ స్పీకరే నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేస్తుందా మరి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శర్మ, జుడిషియల్ విషయాలకు సంబంధించి, పార్లమెంటరీ విషయాలకు సంబంధించి రెండింటి మధ్య ఒక ఫైన్ లైన్ ఉంటుంది. సాధారణంగా కోర్టులకు సంబంధించినంత వరకు పార్లమెంటరీ వ్యవస్థలో మేము జోక్యం చేసుకోమని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు నోటీసులు జారీ చేశారు, ఎట్లా చూస్తున్నారు దీన్ని న్యాయ నిపుణులు, ఎట్లా ఏమంటున్నారు దీన్ని? ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి అదే పార్టీలో కొనసాగాలి, 5 ఏళ్ల పాటు అదే పార్టీలో కొనసాగాలి అనేటువంటిది నిబంధన. కానీ ఒకసారి ఒక పార్టీలో గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళ్ళడం అన్నది రాజ్యాంగ విరుద్ధం అనేది గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ రాజకీయ కారణాల రీత్యా ఈ ఇలాంటి అంశాలు కోర్టుకు వెళ్ళినప్పుడు అవి సాగరీత ధోరణినే అవలంబిస్తున్నాయన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగిస్తే కనుక